ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోర్లపల్లి వాగుపై వేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నపాటి వర్షం పడినా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా మండల కేంద్రం సమీపంలో ఉన్న గొర్లపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వివిధ పనుల నిమిత్తం మంచిర్యాల, చెన్నూరుకు వెళ్లేందుకు వాగు అవతల ఉన్న 25 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఈ మార్గంలో వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై శాశ్వత వంతెన నిర్మించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక వర్షం వచ్చిందన్నట్టు తగిపోయిన తర్వాత మళ్ళీ రాకపోకలు ఉండవు. ప్రతి ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా కానీ మిగతా ఏమైనా ఉన్నా కానీ రావడానికి ఇబ్బంది అవుతుంది. గత 20 సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు మేము బ్రిడ్జి వేస్తాం, అది వేస్తామని చెప్పేసి వాళ్ళు గెలుస్తున్నారు తప్పితే ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ వాగు దాటుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.